ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో నెక్స్ట్ సీఎం అయితే నా యొక్క అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని నేను బలంగా నమ్ముతున్నా. ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఒక యంగ్ డైనమిక్ సీఎంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన పేదలకు ఎలాంటి కుల మత వర్ణ ప్రతిపక్ష కుల మత వర్ణ భేదం లేకుండా అందరికీ కూడా అమ్మఒడి అలాంటిది అందిస్తున్నారు. అది ఆల్ క్యాస్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్లనే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా సహాయం చేస్తున్నారు. ఇదైతే నాకు నచ్చిన అభిప్రాయం. ఇంకా ఆయనకు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది యంగ్ లీడరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఎంబడి నడుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని నా యొక్క అభిప్రాయం. మీకు ఎలాంటి విషయాలలో జగన్ గారు మంచి చేస్తున్నారు ప్రజలకు అనిపిస్తుంది? మీకు ఆయన చేసిన మంచి పనులు, ఆయన మొదలుపెట్టినటువంటి పనులు ఏవి ఎంబడే అయిపోవు. ఒకవేళ మనం ఒకసారి చూసినాం, రెండోసారి చూస్తే తెలుస్తుంది ఏ విధంగా అవుతాయి అని. కానీ కొంతమంది అనుకుంటుండొచ్చు, ఇతర పార్టీలను అభిమానించే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఈవెన్ పార్టీల పేరు నాకు చెప్పే ఉద్దేశం లేదు, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించే విమర్శిస్తూనే ఉంటారు. రీసెంట్లీగా మనం కుప్పంలో చూసుకున్నట్లయితే కొన్ని పార్టీల్లో ఇష్యూస్ వస్తున్నాయి. ఏదైనా అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఒక రకమైనటువంటి వాదనను అర్థం చేసుకొని బూతులు మాట్లాడకుండా ఎవరి అభిప్రాయం వాళ్ళు ప్రజల ముందు ఉంచితే ప్రజలు అంతిమంగా నిర్ణయం అనేది ప్రజలు తీసుకుంటారు. ఎవరైతే ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళే సీఎంగా అవుతారు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే జగన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బండాపేర్ అనే వారాహి అనేది ఒకటి, చంద్రబాబు గారి విషయంలో కానీ అంటే జగన్ భయపడుతున్నారు అంటున్నారు, ఈసారి జగన్ రాడు అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అయితే ఇప్పుడు అధికారం ఉందని చెప్పి ఇతరుల ప్రజాస్వేచ్ఛకు కూడా వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేయొద్దని నా అభిప్రాయం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ఎవరైనా కావచ్చు, సామాన్యుల హక్కులు వాళ్ళ హక్కులకు భంగం కలవకుండా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు కానీ అవన్నీ జనాలకు మంచిగా చేరుతున్నాయి అనుకుంటున్నారా? అంటే నా అభిప్రాయం మాదైతే తెలంగాణ అండి, మీకు తెలిసిందే, కానీ చేరుతున్నాయని నేను నమ్ముతున్నాను. అంటే జగన్ గారి పాలన బాగాలేదు అని చెప్పేసి మన జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కానీ ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. అలా అని చెప్పి అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరచాలి. కాకపోతే విమర్శించే ఒక విమర్శ అనేది ఏ విధంగా ఉండాలంటే ఆ బూతు పురాణం లాగా మారుతుంది. ఈ మధ్యలో ఒక ఎమ్మెల్యేలు ఒక ఎంపీలు ఒక రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వాళ్ళే బూతులు మాట్లాడితే ప్రజలు మాట్లాడటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాటకు మాట అనేది ఎవరైనా మాట్లాడి సమాధానం ఇస్తూనే ఉంటారు. నాకు మళ్ళీ నాకు ఒక ఇష్టమైన లీడర్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అని కూడా చెప్పొచ్చు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. నందికొట్కు నియోజకవర్గంలో ఒక యువతను పొగేసుకొని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత సిద్ధార్థారెడ్డి బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారికి ఉంది. యూత్లో కూడా ఫాలోయింగ్ ఉంది. అట్లనే అంటే ఇట్లాంటి యువత కూడా వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తున్నారు, ఈవెన్ జనసేనకు కూడా పోటీ చేస్తుండొచ్చు. మీరు అన్నదానికి సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని ఒక నమ్మకం ఉంది.